నమస్కారం. S4TV న్యూస్ కు స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ శాసన మండలికి టీఆర్ఎస్ సభ్యులుగా స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన నలుగురు ఇవాళ ప్రమాణం చేశారు. దీనికి ముందు వీరు గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ శాసన మండలి టీఆర్ఎస్ సభ్యులుగా ఎన్నికైన నవీన్ రావు, పట్నం మహేందర్ రెడ్డి, తేరా చిన్నప్పారెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ప్రమాణం చేశారు. దీనికి ముందు వీరు గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, ఆనంద్, మహేష్ రెడ్డి, సుభాష్ రెడ్డి, బాల్క సుమన్, మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీ కానీ సర్పంచులకు సేవ చేయడానికి మంచి అవకాశం కల్పించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఊహించిన రీతిలో తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా అయి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే చెప్పుకోదగ్గ విధంగా అభివృద్ధిలో ముందుకు పోవడం జరుగుతున్నది. ఏదైతే ఎమ్మెల్సీగా లోపల పడినటువంటి సమస్యల మీద కానీ వారికి ఎప్పుడు అందుబాటులో ఉండి గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి వాటిని ముందు తీసుకుపోయి పనిచేస్తాం. రంగారెడ్డి, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలను అదేవిధంగా గ్రేటర్ స్థానాన్ని కూడా పెద్ద మేడతో గెలుచుకొని మరి ముందు ముందు కూడా మా మేమంతా కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు తప్పకుండా సేవ చేస్తాం. నాకు అవకాశం కల్పించిన పెద్దలు, నాకు సమానమైనటువంటి ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారికి మరియు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా భారీ మెజారిటీతో, రికార్డు మెజారిటీతో నన్ను గెలిపించిన మా మంత్రి గారికి, మా ఎమ్మెల్యేలకు, మా ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు. నాకు పెద్ద అవకాశాన్ని కల్పించినందుకు కూడా వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 100% నేను వరంగల్ అభివృద్ధికి తోడ్పడతానని, కృషి చేస్తానని తెలియజేశాను. తెలంగాణ జాతి పిత గౌరవనీయులు, గౌరవ ముఖ్యమంత్రి వర్గులు శ్రీ కేసీఆర్ గారికి నా యొక్క పాదాభి వందనాలు. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం నేను వారికి ఋణపడుతాను. నాతో పాటు ఇంకా ముగ్గురికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. వాళ్ళ తరఫున కూడా నేను వారికి కేసీఆర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ గెలుపు సాధన కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జమిలీ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్లో జరుగుతున్న అఖిలపక్ష సమావేశం జరిగింది. ఉభయ సభల్లో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ భవనంలోని లైబ్రరీ హాల్లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. జమిలీ ఎన్నికలు, ఈ ఏడాది జరిగే మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు తదితర అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. కాగా ఈ సమావేశానికి కాంగ్రెస్ మిత్రపక్షాలతో పాటు ఆప్, టీడీపీ, టీఎంసీ, డీఎంకే వర్గాలు డుమ్మా కొట్టాయి. అయితే జమిలీ ఎన్నికల అంశం బీజేపీ మేనిఫెస్టోకు సంబంధించిన విషయమని, ఈ సమావేశానికి తాము హాజరు కాకపోవడమే మంచిది అని విపక్షాలు నిర్ణయించాయి. తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆర్డినెన్స్ ద్వారా టీటీడీ ప్రస్తుత పాలక మండలిని రద్దు చేసి త్వరలో నూతన బోర్డును నియమిస్తామన్నారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై ఉన్న అపోహలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. త్వరలోనే టీటీడీ అధికారులతో సమీక్షిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఒక మంచి ఆకాంక్షతో
ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన ప్రారంభించడం జరిగింది. పాలక మండలి లేనన్నా ప్రభుత్వాలు మారినప్పుడు పూర్తిగా కూడా నైతికంగా వాళ్ళు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కొంతమంది రాజకీయ రాజీనామా చేశారు, కొంతమంది రాజీనామా చేయలేదు. దాని మీద ఆల్రెడీ క్యాబినెట్లో కూడా డిసిషన్ తీసుకున్నారు. అన్ని పాలక మండళ్ళు ఏదైతే ఇంత పూర్వ ప్రభుత్వం వేసిన అన్నీ కూడా రద్దు చేయాలని ఆర్డినెన్స్ చేయాలని చెప్పని చేయడం జరిగింది. దాన్ని లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి తప్పకుండా దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసి నూతన పాలక మండలి, ఎందుకంటే పాలక మండలి లేకపోతే ఏం జరుగుతుందంటే ఇక్కడ అభివృద్ధి కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఈ పాలక మండలిని నియమించే విధంగానే మా ప్రభుత్వం ముందుకెళ్తుందండి. స్వామివారి నగల మీద చాలా అనుమానాలు అపోహలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సహకారం అందలేదన్న కేసీఆర్ విమర్శలను లక్ష్మణ్ తిప్పికొట్టారు. కాళేశ్వరం కోసం కేంద్రం ఏం చేసిందో కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగిన హరీష్ రావును అడగాలని సూచించారు. అన్నట్లు హరీష్ రావు ప్రస్తుతం కనిపించడం లేదని ఆయన ఏమయ్యారని ప్రశ్నించారు. కేవలం 30 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఏర్పాటు కోసమే కేసీఆర్ మంత్రివర్గ సమావేశం నిర్వహించారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల తర్వాత కేబినెట్ భేటీని ఏర్పాటు చేసి ఎన్నికల హామీలపై కనీసం చర్చించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడారు. కొత్త సచివాలయం కట్టుకోవడానికి కేబినెట్ అనుమతి పొందినట్టుగా, మరొకటి ఉమ్మడి రాష్ట్రంలోనే దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి శాసనసభ ప్రాంగణం 294 మందితో ఉన్నటువంటి శాసనసభ, 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఒక విశాలమైనటువంటి ఆధునికమైనటువంటి శాసనసభ, దానికి ఒక చారిత్ర నేపథ్యం ఉన్నటువంటి శాసనసభను కాదని, కొత్తగా 17 ఎకరాల్లో 100 కోట్లతో శాసనసభను నిర్మిస్తామని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం, ఇవి ప్రధాన నిర్ణయాలుగా కేబినెట్ 6 గంటలు సమావేశం జరిపి తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మీరు ఇచ్చిన హామీలు, ఇంటరిమ్ రిలీఫ్ కానీ పే రివిజన్ కమిషన్ గురించి ప్రస్తావన లేదు, పూర్తిగా నష్టాలు ఊబిలికి నెట్టబడ్డటువంటి ఆర్టీసీ సంస్థను గట్టెక్కించడానికి లేదా ప్రభుత్వంలో విలీనం చేయడానికి కనీసమైన చర్చ కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని చెప్పి కొట్లాడినటువంటి యువతకు ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, ఇతరత్ర పరీక్షలు నిర్వహించి సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా పోస్టింగ్ ఇచ్చిన దాఖలాలు లేవు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలంలో 2వ విడత బడిపాట కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచే విధంగా సంబంధిత సిబ్బంది అడుగులు వేస్తున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతుల గురించి వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల గ్రామంలో 2వ విడత బడిబాటను నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచేందుకు గ్రామాల్లోని తల్లిదండ్రులకు తగిన అవగాహన కల్పించారు. మరోవైపు 4 జూలైన మండల పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అందుబాటులో ఉండే ప్రభుత్వ భవనాలు, అద్దె భవనాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మధుసూదన్, సర్పంచ్ లావణ్య, ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గుల్లె గంగాధర్, సహదేవ్, దండెబోయిన సాయన్న, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఎర్గట్ల మండల హెడ్ క్వార్టర్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా రేపు 4వ తారీఖున నూతన మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నాము. దానిలో భాగంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలు మరియు ప్రైవేట్ భవనాలు అద్దెకు ఇచ్చేవారు ఉంటే వారిని కూడా ఆ భవనాలు కూడా సందర్శించడం జరిగింది. వీటన్నింటినీ క్రోడీకరించుకుని జిల్లా అధికారులతో మాట్లాడిన తర్వాత భవనాన్ని ఇక్కడ ప్రారంభించాలని చెప్పి నిర్ధారించడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు బడిబాట కూడా
గుర్తింపు కార్యక్రమము. దాంతో భాగంగా కూడా ఈరోజు స్థానిక ఉపాధ్యాయులు తర్వాత సిబ్బందితో కూడా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఒక ఇద్దరు స్టూడెంట్స్ని కూడా చేర్పించడం జరిగింది. మరియు దానిలో భాగంగానే ప్రాథమిక పాఠశాల మరియు ఉర్దూ మీడియం పాఠశాల రెండు కూడా సందర్శించడం జరిగింది. వారి ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళతో కూడా బడిబాటలో భాగంగా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఏరియాలో మేము బడిబాట కార్యక్రమం నిర్వహించాము. ఇంటింటి సర్వే నిర్వహించినాము. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎంపీడీఓ సార్ మరియు ఎస్ఎంసీ చైర్మన్ గారు మరియు ఎంపీపీ గారు గ్రామ సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ బడిబాటలో భాగంగా ఇద్దరు పిల్లలను కూడా చేర్పించడం జరిగింది. మండల్లో మా స్కూల్ టాప్ స్కూళ్ళు ఇక్కడ స్ట్రెంగ్ చాలా ఉంది. అయినప్పటికీ మా పాఠశాల యొక్క వాటిని చూసి చాలామంది మా పాఠశాల జాయిన్ అవుతున్నారు. ఇప్పటికీ 400 ప్లస్ అడ్మిషన్స్ వచ్చినాయి. దాదాపు వేరే డిస్టిక్ నుంచి కూడా వస్తున్నారు. కామారెడ్డి మరియు జగిత్యాల వేరే డిస్టిక్ జిప్పల్ నుంచి రావడం జరిగింది. మా పాఠశాల యొక్క అభివృద్ధిని చూసి చాలామంది జాయిన్ అవుతున్నారు. తల్లిదండ్రులందరూ కోరేది ఏంటంటే మా పాఠశాలలో అడ్మిట్ చేస్తే వారికి మంచి ర్యాంకులు తెప్పించి మంచి భవిష్యత్తును ఇప్పిస్తామని మేము హామీస్తున్నాం. కాకినాడలోని గ్లాస్ హౌస్ సెంటర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 2 కోట్ల ఆస్తి బుగ్గిపాలైంది. సూపర్ మార్కెట్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు 3 అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 సెకటాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. కాకినాడ నగరంలోని గ్లాస్ హౌస్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. గ్లాస్ హౌస్ సెంటర్లో ఉన్న ఓ సూపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అందులోని 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు విఫలయత్నం చేశారు. కాగా ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. చేపూరు గ్రామంలో జీవాల పెంపకందారులకు సమీకృత దాణా పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ సాయన్న పాల్గొని జీవాల పెంపకందారులకు దాణా అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్లో జీవాల పెంపకందారులకు సమీకృత దాణా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ సాయన్న మాట్లాడుతూ గొల్ల కుర్మలకు 75% సబ్సిడీతో జీవాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వీటి పెంపకానికి దాణా కూడా పంపిణీ చేసి జీవాల పెంపకందారులకు మరింత చేయూతని అందించారన్నారు. గొల్ల కురుముల అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి తామంతా రుణపడి ఉంటామన్నారు. దాంట్లో భాగంగా గొర్రెలకు ఏ కుంటి వ్యాధి రాకుండా కాపాడడానికి టీకాలు ఇవ్వడంతో పాటు దాణా సప్లై చేయడం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయనటువంటి కార్యక్రమం. మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు, అదేవిధంగా మా ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ కవితమ్మ గారు తీసుకున్న ఈ నిర్ణయము చాలా ఆదర్శనీయం. ఎందుకంటే గొల్ల కుర్మలకు చాలా ఉపాధి కల్పించినటువంటి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమందరము సపోర్ట్ చేస్తున్నాము. ఏ గవర్నమెంట్ చేయంది సీఎం కేసీఆర్ గారు మా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరి వృత్తి వ్యాపారులను కానీ అన్ని కుల వృత్తులను కాపాడుకోవాలనే ఆలోచనతోని ఈ గొల్ల కుర్మలకు 75% సబ్సిడీ మీద గొర్రెలనిచ్చి ఈ ఇంత ఎండాకాలంలో కూడా వర్షాభావం ఏర్పడిన సందర్భంలో కూడా మా సీఎం కేసీఆర్ గారు వాటికి దాణా పంపిణీ చేయడం చాలా అర్శనీయం. దీంట్లో బంగారు తెలంగాణలో పాలు పంచుకోవడానికి మా ఆర్మూర్ మండల తరఫున మా ఆర్మూర్ సర్పంచులందరము మేము కూడా బంగారు తెలంగాణ పాలు పంచుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత స్వచ్ఛందంగా ముందుకు నడిపిస్తున్న మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, మా సర్పంచుల తరఫున మా చేపూరు గ్రామ గొల్ల కుర్మల తరఫున మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.